శ్రీవారిని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో కొడాలి నానికి వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ, ఏపీ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిందని, ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి సీఎం కాబోతున్నారని, అధిక మెజారిటీతో వైసీపీ గెలుపు సాధించబోతోందని, అదేవిధంగా తుఫాన్ నుండి కరువు నుండి రాష్ట్రాన్ని కాపాడమని, సీఎం కాబోతున్న జగన్కు స్వామివారు తోడుగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.